లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈడెన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా నేనంటే ప్రాణమమ్మా. రే విన్నావా, నువ్వింకో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకున్నా తానింకా నీ గురించి ఆలోచిస్తోందిరా. అలాంటి దాన్ని మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పిందిరా? నన్ను క్షమించండమ్మా, ఏదో ఒక కృతిపడి సంబంధం పెట్టుకున్నాను. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని కూడా పోషించాల్సి వచ్చిందమ్మా. మీ మగవాళ్ళందరికీ ఇదొక పెద్ద జబ్బురా. తప్పులు చేయడం బయటపడేసరికి ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కారణాలు చెప్పి సమర్థించుకోవడం చిచి.
నువ్వు తీసుకునే జీతానికి ఇద్దరు భార్యలు కావాల్సి వచ్చిందా నీకు? అలాగని డబ్బున్న వాళ్ళు ఇలా చెయ్యాలని కాదు. నా మొగుడు కోట్లు సంపాదిస్తున్నారు, కల్లో కూడా ఆయనకు అలాంటి ఆలోచన రాదురా. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. ఉంటానమ్మా. ఏ రమా అమ్మా, ఇంకోసారి వీడు దాంతో కనిపించినా మాట్లాడినట్టు తెలిసినా నరికి పరే. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనమ్మా, వెళ్ళండి. పద విన్నావా బావ, పనివాడు తప్పు చేస్తేనే దులిప్ పారేస్తుంది. అలాంటిది కట్టుకున్న భర్తకి ఇంకో భార్య ఉందని తెలిస్తే ఊరుకుంటుందనుకుంటున్నావా? ఇప్పటికైనా కళ్ళు తెరువు. రాధ విషయం రహస్యంగానే ఉంచు, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును బావ. ఏమండి, వాడేం చేశాడో తెలుసా? తెలుసు, అంత విన్నాను. ఏదో పరిస్థితుల ప్రభావంలో చేశానంటున్నాడు కదా. నాన్నా, మీరు కూడా వాడిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారేంటి? అమ్మ వాడి మీద జాలి చూపించి వదిలేసింది, కానీ నేనైతే ఆ ఉంపిడి కత్తిని కూడా పిలిచి దాన్ని వాడిని నరికి పారేసుండేదాన్ని. ఇలాంటి వాళ్ళని నరకడం కాదు, ముక్కలు ముక్కలు చేయాలి. ఏంట్రా మాటలు? మీరు వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి. నా మొగుడు శ్రీరామచంద్రుడని ప్రతి ఆడది అనుకుంటుంది, కాని 199 మంది మగాళ్ళు ఈ పని వాళ్ళలాగానే ఉంటారు. నారాయణ నారాయణ, అటువంటి ఆడవాళ్ళని నువ్వే కాపాడాలి. బావా, ఏదో ఫైల్ ఇస్తానన్నా, రా రా బావా. ఇప్పుడే వస్తాను. చూసావా చూసావా, విషయం తెలిస్తే ఎంత ప్రమాదమో. అసలు మా అక్క ప్రాణాలతో ఉంటుందనుకున్నావా? వద్దు బావా, ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. ఇక నుంచి అక్కారాధల విషయంలో నువ్వు ఏ చిన్న పని చేసినా ఒకటికి 10 ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చానరా. మహాలక్ష్మికి నిజం చెప్పకపోతే నేను నేనుగా ఉండలేనురా. నువ్వు నువ్వుగా ఉండలేని పరిస్థితుల్లో ఎప్పుడో చిక్కుకుపోయావు బావా. ఇప్పుడు నువ్వు బతుకుతున్న బతుకు నీది కాదు, 2 అంటే నాకంటూ బతుకులేదా? నేను నేనుగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? లేదని నీ అంతరాత్మకీ తెలుసు, ఇంకా ఎందుకు నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? ఒకవైపు రాధ, మరోవైపు మా అక్క, ఈ ఇద్దరూ నీ జీవితాన్ని నీ మనస్సుని ఎప్పుడో పనిచేసుకున్నారు బావా. ఇక నీకంటూ మిగిలింది ఈ 2 సంతోషంగా ఉంచే బాధ్యత మాత్రమే. చాలా బాగా చెప్పారా. నేను గ్రహించలేని విషయాల్ని కళ్ళకట్టినట్టు చూపించావు, కానీ జీవితాంతం నేను ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ బతకలేనురా. నువ్వే తప్పు చేయలేదు బావా, ఏం చేసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నావు. చూసేవాళ్ళకి ఆ సంగతి తెలీదురా. చూసేవాళ్ళ కోసం మనం బతకట్లేదు బావా, మనవాళ్ల కోసం బతుకుతున్నావు. కానీ నువ్వేంటో నాకు తెలుసు బావా, ఒకవేళ పరిస్థితులు చేయిదాటి నిన్ను దోషిగా నిలబెట్టినా నీ నిర్దోషిత్వాన్ని రుజువులతో సహా నిరూపించడానికి నేనున్నాను బావా. అంటే బతికినంతకాలం ఇలా చస్తూ బతకమంటావా? అక్కర్లేదు, ఎదురయ్యే ప్రతి సమస్యని గుండె ధైర్యంతో ఎదిరించి బతుకు. ఇక మీదటి ఎప్పుడు నీ ఆలోచనల్లో గాని నీ మనసులో గాని గతాన్ని మా అక్కకు చెప్పాలన్న ఆవేశం కలగనివ్వకు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు బావా. Thank you.
చేయండి. అవతల రోడ్డు మీదకెళ్తే బాబెవడో తెలియని రా. ఈ బతుకు బతకడం కంటే చావడనయ్యం. రుద్ర, నీకోసం నాకిష్టం లేకపోయినా నీకిష్టమైనవన్నీ చేస్తున్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తానరా. నువ్వంటే నాకు అంత ఇష్టం. కానీ కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా మీద కోపం పెంచుకుంటున్నావు. నీ బాధ నాకు తెలుసమ్మా. మీ నాన్న గురించి నీకు ఎన్నో విషయాలు చెప్పాలని నాకు ఉంది. కానీ మీ నాన్న గురించి బయటపడితే ఆయన పరువు బజార్ను పెట్టిన దాన్ని అవుతాను. అందుకే సమయం వచ్చేంత వరకు మీ నాన్నగారు ఆయనకు ఆయనగా వచ్చి నేనే మీ నాన్న అని చెప్పేంత వరకు ఓపిక పట్టమ్మా, ఓపిక పట్టు. తీసుకురా. ఇక్కడ పెట్టు ఇదిగో. థాంక్స్ అమ్మా. ఏంటివన్నీ? గ్యాస్ స్టవ్, గిన్నెలు. దేనికి? ఇంట్లో అన్నీ ఉన్నాయిగా. ఇంట్లో ఉన్నాయి కానీ నాకు విడిగా లేవుగా. నీకు విడిగా ఎందుకు? వంటకి. వంటకా? అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ్టి నుంచి నాకు కావలసినవి నేనే వండుకుంటాను. నీకు కావలసినవా? అంటే ఎంతకాలం నీకు నచ్చనివి వండుతున్నానా? పోనీ పోనీ, నీకేం కావాలో చెప్పు, అవే వండి పెడతాను. అక్కర్లేదు. ఏ అసహ్యం అంటే? నాకు నీ మొహం చూడాలన్నా నీ చేతి వంట తినాలన్నా అసహ్యంగా ఉంది. ఇంతకాలం గతి లేక నీ చేతి వంట తిన్నాను. ఇంకా మనసు చంపుకుని కడుపు నింపుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. రుద్ర, అన్యాయంగా నా మీద కక్ష పెంచుకుంటున్నావు. అమ్మా, నా మాట విను. ఒకే ఇంట్లో ఉంటూ తల్లి కూతుర్లా కాకుండా పరాయి వాళ్ళలా బతకాల్సిన కర్మ మనకి పట్టలేదు. ముట్టుకోకు. నా విషయాల్లో తల దూరిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. మాధవా, మాధవా, నారాయణ. ఒరే మాధవా. ఏంట్రా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు. ఒంట్లో బాగాలేదా? ఒంటికే గుండ్రాయిలా ఉన్నాను. ఎవరో ఫోను చూడు.
నేను చూస్తానులే గానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏ, నేను రెస్ట్ తీసుకోవడం ఏంటి? నాకేమన్నా ఒంట్లో రోగమా? అబ్బా, ఒరే నీ దుంప తెగ, ముందా ఫోన్ సంగతి చూడరా, చిరాగ్గా ఉంది. ఒరే ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే, అనవసరంగా పెద్ద రొంపిలో ఇరుక్కు చచ్చాను. రొంపిలో ఇరుక్కోవడం ఏంటి? ఎవర్రా ఫోను? మా పార్ట్నర్ది. అయితే మాట్లాడకుండా కట్ చేస్తావేంటి? మాట్లాడరా. ఏంటి మాట్లాడేది? ఫోన్ ఎత్తితే మా రేణుకి మీ సురేష్కి ఎప్పుడు పెళ్లి చేద్దాం ఎప్పుడు పెళ్లి చేద్దాం అంటూ తల తినేస్తున్నాడు. దానికి ఫోన్ ఆఫ్ చేయడం దానికి మంచి ముహూర్తం చూసి చెప్తామంటే సరిపోతుంది కదా. ఏంటి సరిపోయేది? నీ మనవుడు నా మాట కాదనడన్న నమ్మకంతో పనిమాలా వెళ్ళి మరీ సంబంధం ఖాయం చేసుకొస్తే ఇప్పుడు వాడు ససేమిరా అంటున్నాడు. ఏ, ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడా? చేసుకుంటాడట, ఆ మహాలక్ష్మి కూతురు రేణుక. ఏంటి దాన్నా? అవునమ్మా, నా బొందిలో ప్రాణం ఉండగా ఆ రేణుకని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నా వినిపించుకోవటం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటానని తెగే చెప్పాడు. పోరి వీడి దుంప తెగ, వాడికేం పోయేకాలం వచ్చిందిరా, పోయి పోయి దాన్నా. వసాయి లలిత, లలిత త్వరగా రావే, త్వరగా రా. ఏంటత్తయ్యా? ఆ సురేష్ గారిని పిలుచుకురా. సరే. ఈ ముక్క నాకు ముందే చెప్పొచ్చు కదరా. ఏన్నని చెప్పుకోనమ్మా? అదే నిజమేలే, బయటే బొప్పి కట్టేటన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటావు కదా. అయినా వీడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, ఆ రేణుక్కైనా బుద్ధి ఉండాలి కదా. మన బంగారం మంచిదైతే ఎవరు నానాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందమ్మా? నా మనవుడికేంట్రా, వాడు దొరబిడ్డ, బంగారు తండ్రి. అయినా పిల్లలకి చెప్పే పద్ధతిలో చెప్తేనే వింటారా? వాడు మనసు నేను మారుస్తానుగా. ఏంటన్నమ్మా? ఏంట్రా, ఆ రేణుకను పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చున్నావట? అవును, నేను రేణు ప్రేమించుకున్నాను. పళ్ళు రాలతాయి వేధవ నరవేధవ. మనమేంటి, మన అంతస్తు ఏమిటి? పోయి పోయి. అంతస్తా? ఎక్కడుంది నానమ్మా మనకు అంతస్తు? ఒరే ఒరే, ఏనుగు చచ్చినా 10,000, బతుకున్నా 10,000 రాచరికం అంతస్తుల్లో ఉండక్కర్లేదు. అణు అణువులో ఉంటే చాలు. ఆ రాచరికం నీ ఒంట్లో పుష్కలంగా ప్రవహిస్తోంది, దానికి తగ్గట్టు ప్రవర్తించు. అడ్డమైన ఆలోచనలు పెట్టుకొని అడ్డమైన ఆడదాన్ని ఇంటి కోడలుగా తెస్తే ఊరుకునేది లేదు. ఏమనుకున్నావు? ఎవరు అడ్డమైన వాళ్ళు? రేణునా? అవునరా. అదే ఆపు నానమ్మా, నీకు అసలు మానవత్వమే లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంటి మీద పడుతుంటూ ఆ ఇంటి మనిషి గురించి అడ్డదిడ్డగా మాట్లాడతావా? మాట్లాడతానరా, ఎన్నైనా మాట్లాడతాను. నిన్న కాక మొన్న పుట్టిన వెధవ్వి, నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు. మర్యాదగా రేణుని మర్చిపో. అది జరగని పని. ఎందుకు జరగదు? నేను రేణుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నీ దొంప తెగ పెద్ద బయలుదేరారండి లైలా మజ్నూలు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాన్న చూసిన సంబంధం చేసుకోరా. చూడానమ్మా, పెద్దదానివి కదా అని ఇంతవరకు మర్యాద ఇచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా గురించి గాని రేణు గురించి గాని నా పెళ్లి గురించి గాని ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. సురేష్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. చూడానమ్మా, వచ్చిన పని చూసుకుని వెళ్ళడం నేర్చుకో. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీ పరువే పోతుంది, ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఏం మాట్లాడరా రవి? ఒరే ఒరే, వాడెన్నెన్ని మాట్లాడుతున్నాడో చూసావురా? నాన్నమ్మ నన్ను కూడా చూడకుండా ఎలా ఇష్టానికి నోరు పారేసుకుంటున్నాడు చూడు. చెప్పాను కదమ్మా, వాడు మన చేతులు దాటిపోయాడు. అవునులే, నీ పెళ్ళాం పెంపకం అలా ఏడ్చింది మరి. మధ్యలో నేనేం చేశానత్తయ్యా? అవును పాపం, నువ్వేం చేయలేదు. కొడుకు పెంపకం విషయంలో చిన్నప్పటినుంచి జాగ్రత్తగా ఉండుంటే ఇవాళ నోరు పారేసుకునేంత పెద్దవాడు అయ్యేవాడు కాదు. ఇదంతా నీ పెంపకం లోపం కాదు? అమ్మా, ఇప్పుడు దాని పెంపకం గురించి మాట్లాడటం ముఖ్యం కాదు, ముందు ఈ సమస్య ఎలా గట్టెక్కాలో ఆలోచించు. ఆలోచించారా? ఆలోచించాను. ఇటువైపు నుంచి నరకలేకపోతే అటువైపు నుంచి నరుక్కొస్తాను. అది వీడి చుట్టూ తిరగబట్టే కదా, వీడు మొండికి తిరిగింది,
అదే వీడికంటి కనిపించకుండా పోతే కిక్కురు మనకుండా నువ్వు చూసిన సంబంధానికి ఒప్పుకుంటాడు. నువ్వేం చేస్తావు? అది కొంచెం త్వరగా చేయమ్మా. ముందు నేను టార్చర్ నుంచి బయటపడాలి. ఒరే, నీ భార్య నీ కొడుక్కి సపోర్ట్ చేస్తే నీకు నేనున్నానరా. ఈ రుద్రకడ రాజేశ్వరీదేవి ఉంది, చూస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. నేను చూస్తా.